డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రానున్న ఎన్నికల దృష్ట్యా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీలో మంత్రి పేనుకు మొదలైన వ్యతిరేకత పిల్లిబోసు వర్గానికి అండగా నిలుస్తున్న కార్యకర్తలు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ని రాజకీయంగా పాతాళంలోకి తొక్కివేయాలని చూశారని బోస్ వర్గం ఆవేదన నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణపై వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి చెందడంతో బోసు కుమారుడికి వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వాలని ఇవ్వని ఏడల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయిస్తామని ముక్తకంఠంతో చెప్పారు డబ్బు లేకుండా పర్లేదు నీతో ఆధార పడాలని పని లేదు నువ్వు మంత్రి చేయడం తొక్క చేయడం మాకు అందరికీ నమస్కారం అండి నా పేరు దొంగల శ్రీధర్ రామచంద్రపురం నియోజకవర్గం వేగంపేట గ్రామం అండి రామచంద్రపురం మండలం మేము గత 20 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీకి ఒక నమ్మకమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి మేము ఈరోజు ఇలా రోడ్డు మీద పడి సొంతంగా కార్యకర్తల సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దాని మీద మాట్లాడడానికి ఈరోజు ముందుకు వచ్చామండి మేము 2019లో వేణు గారిని బోస్ గారు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదేశించారు ఈయన్ని మనం నగ్గించాలి అని మా దగ్గర పెట్టినప్పుడు స్థానికేతరుడైనటువంటి ఈయనకి టికెట్ ఎలా ఇస్తారు మీరు అని మేము ప్రశ్నిస్తుంటే బోస్ గారు అవన్నీ వద్దు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని ప్రకారం మనం ఈయన చేయవలసిందని అన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి మేము అందరూ తోడ్పడి అందించి మేడం గారు బోస్ గారు వేణు గారి భార్య కూడా ఈయన నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడ ఈయన నగ్గేదాకా ఇక్కడ రాలేదండి అలాంటి పరిస్థితితో అపనమ్మకం తోటపల్లి ముత్తుల గారు లాంటి వ్యక్తి మీద అంత 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి వ్యక్తి మీద నేను నగ్గగలనా అని ఈయన అపోహపడుతున్నప్పుడు కార్యకర్తలు అందరూ ఆయన వెనకాల నిలబడి మనోధైర్యం ఇచ్చి సపోర్ట్ చేసి రాత్రి పగలనక కష్టపడి ఆయన నగ్గించి ఈరోజు ఎమ్మెల్యేగా చేసేవండి నాకు లాంటి వందలాది మంది కార్యకర్తలు ఆయన్ని నగ్గించి ఈ స్థాయికి తీసుకొస్తే కేవలం బీసీ శెట్టిపల్లి సామాజిక వర్గాన్ని కాబట్టి ఆయనకి నేను కూడా శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఆయనకి మా కులం తరపున మంత్రి ఇచ్చారండి ఈసారైనా స్థానిక యాత్రలు కాకుండా స్థానికులకి బోస్ గారు అబ్బాయికి టికెట్ ఇమ్మన్నామండి మేమేదో బోస్ గారి ప్రాబల్యంతోటో లేకపోతే వేరే విధంగానో మేము ఇదంతా పెట్టుకుని చేయట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు గౌరవిస్తాడో ఖచ్చితంగా బోస్ గారు గౌరవిస్తాడని ఒక ఉద్దేశంతో స్థానికుడైనటువంటి బోస్ గారు అబ్బాయికి టికెట్ ఇమ్మని అడుగుతున్నామండి మీరు ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఆయన నెగ్గించి తీసుకొస్తామండి అదే పరిస్థితుల్లో వేణు గారి కానీ ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కూడా ప్రజలు అయితే తవ్విరి తవ్విరి కొడతారండి ఖచ్చితంగా దీంతో మేము తిరగలేమండి మేము ఇచ్చినా కానీ ఆయన వెనకాల ఉండమండి ఖచ్చితంగా మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బోస్ గారు అబ్బాయిని అయితే మాత్రం పోటీలో పెడుతున్నామండి ఆయన నగ్గించి తీర్తాం మళ్ళీ మీకే అప్ చెప్తాం బోస్ గారు అబ్బాయి నెక్స్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యేనండి దయచేసి ఇదంతా కూడా గమనించమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపై స్పందించాలని కోరుకుంటామండి